నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను అన్నాడు. తిట్టరు మరి జాతీయ నాయకులు? నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మంత్రాలు ఆడతావు, చంద్రబాబు జైల్లో ఉంటే నువ్వు జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉండి ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరొక పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేది ఏంటి, దారైపోయిన అడిగిన కూడా చివాట్లు పెడతారు. ఏమయ్యా నీకు బుద్ధి ఉన్న బుద్ధి లేదా, బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పుకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళకి అనుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు పొత్తు అన్నారు, కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావటల్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావటల్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తాడో ఈయనకి అర్థం కావటల్లా, లేదా అక్కడక్కడ భీమవరంలోనే పోటీ చేస్తాను అంటున్నాడంట, మరి నిజమో కాదో తెలియదు, అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటరు మహాశయులు గమనించాలని మనవి చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఎన్ని సీట్లో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి బండారమంతా ప్రజలకు తెలిసిపోయిన తర్వాత, మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అర్థమైన తర్వాత, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించటానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్ని సర్వేలు చెప్పిన తర్వాత నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పడానికి నిన్న భువనేశ్వరి గారు మా వారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు గెలిపించారు, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తానని చెప్పేటటువంటి పరిస్థితికి ఆమె వచ్చింది. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ఒక విధంగా ఓటమిని అంగీకరించేటటువంటి పరిస్థితికి వారు వచ్చారనే విషయాన్ని దయచేసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దీనికి తోడు మొన్న ఎక్కడో అదేది శంకారామా శంకారామా లోకేష్ గారు మాట్లాడుతుంట శంకారామంలో, ఏయ్ మా నాన్న ముసలోడు అంటారా, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలోడు అంటారా మీరు అని ఫైర్ అయ్యాడు. ఎవరి మీద ఫైర్ అంటే ఫైర్ గల్లే, అదేదో ఆయన ధోరణిలో ఆయన అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదేమంటే మా నాన్నతో పాటు కొండెక్కుతావా అన్నాడు. ఇవాళ ఏంది అయ్యా బాబు నాకు అర్థం కాలేదు, మీ అమ్మగారు భువనేశ్వర్ గారు ఏం చెప్పారు, రెస్ట్ తీసుకోమంటే ఏంటి, వయసు మీరిపోయింది ఇక నువ్వు రెస్ట్ తీసుకోండి సార్, చక్కగా కింద ఇంటికాడ కూర్చుని కృష్ణారామం అనుకునే పరిస్థితి వచ్చింది, మీరు ఇక కొండలు ఎక్కలేరు, బండలు మోయలేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఫైటు చేయలేరు, కాబట్టి సర్దుకోమనేమో మీ అమ్మ చెబుతుంటే మీ నాన్నేమో కొండెక్కించాలని చూస్తున్నావు నువ్వు, ఇది ఆలోచించమని మనం చేస్తున్నా. ఏదో లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు. ఇవాళ టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కనుంటే మంచిదని నారా చంద్రబాబు నేను పోటీ చేస్తే గెలిచేవాడిని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. కుప్పంలోనే పోటీ చేయలేనివాడు, కుప్పంలోనే గెలవలేనివాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాడు అని మీరు నమ్మితే మీకన్నా పెద్ద అమాయకులు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఆయన పార్ట్నర్ మళ్ళా ఎవరు, మన దత్తపుత్రుడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు రాజకీయాల్లో, నేను చదువీరా వారసుని, నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగి వాడిని, జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నాడంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు ఎలక్షన్లో, డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు,
డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారా లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దు అని మాత్రం చెప్పటల్లా. చెగువీల వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. నీకు కూడా అర్థమైపోయింది, మీ జాయింట్ సఫలం కాదని, మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి, దాని అర్థం అదే. నేను మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి, ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తాం.